पुरनिवास पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् श्रीशैलपुर निवास पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ गौरीश उत्तिष्ठ नागभूषण उत्तिष्ठ ज्योतिर्लिंगा त्रैलोक्यं पावनं कुरु मातः प्रसीद सदया माधुर्यमूर्ते शिवे प्रेमानुराग रंजित पदे वात्सल्य दीप्ते भ्रामरी नाम रूपे श्रीशैलनाथ दयिते तव सुप्रभातम अरविंद लोचने महाद्भुत भ्रामरी नाम युक्ते महामते सर्वजन पूजित पदे श्रीशैलनाथ दयिते दयानिधे सप्तर्षिगणा समुपास्य संध्याम् आकाश सिंधु कमलानि मनोहराणि आदाय तव चरणयुगमर्चयितुं प्रपन्नाः श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् गायन्ति विबुधाः तव नाम स्तोत्रम् पठन्ति प्रमथाः भवनमकचमकम् द्वारे वसन्ति जनास्तव दर्शनार्थम् श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् శాసనం ప్రకారంగా 1000 కొండల అభిషేకానికి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాను వరం ఇస్తాను కానీ నువ్వు చేసింది చిట్టచివరి అపచారం కదా మరి కొండతో పగలగొట్టడం మహాపాపం కదా దానికి తగిన శిక్ష వేస్తున్నాను నీకు సంతానం కావాలని అభిషేకం చేశావు నీకు సంతానం ఇస్తాను కూతురు కావాలా కొడుకు కావాలా మళ్ళీ ఇక్కడ కండిషన్ 1 కూతురు పుట్టి 1000 ఏళ్లు బతుకుతుంది పెళ్ళి అవ్వగానే భర్త పోతాడు नी दर कुर्चु रोज ना मगड़ोय अड़स्तूर्चुटे रोज नुह दिन मोहन चूस नी मोहन चूस एड़ इलांट कूतर कावला लेक नुंड शिवलिंग पगलगटाओ शिवलिंग एन मुक्लो अन्नीमे बति के पराक्रमवंत गोपवाड़ को पापन राजुगारी व्यंग वे ఇంత ఉపాసన చేసి సహనం పట్టలేకపోవడం వల్ల కదా ఈ కర్మ బాధ కలిగింది సరే ఇప్పుడు ఆ శివలింగం పగిలిపోయిందని ముక్కలు లెక్కెట్టట సరిగ్గా ఎన్ని ఉన్నాయి 16 ముక్కలు ఉన్నాయి అంటే కొడుకు కావాలి అని కోరుకుంటే కొడుకు కేవలం 16 ఏళ్ళే బతుకుతాడు కాదు కూతురు అంటే పెళ్ళైన వెంటనే భర్తపోయి రోజు నాన్నని ఏడుస్తూ ఎదురుగుండా కూర్చుంటుంది ఆ కూతురు ఎందుకులే అనుకుని శివ నేను చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తమే ఇచ్చావు अलागे कोडुकुने काकिला कलकालं बतिके कंटे 16 ఏళ్ళైనా पेरु तेच्चुकोनि वीरुडिगा मंची पेरुतो बतिके कोडुकु ఒక్కడేనా చాలు కొడుకే కావాలన్నట తదాస్తు అన్నాడు శివుడు మాయమైపోయాడు ఈయన ఇంటికి వెళ్ళాడు భార్య గర్భవతి అయ్యింది సరిగ్గా కొడుకు పుట్టాడు కర్మగారి 16 ఏట వాడు చచ్చిపోతాడు ఈ రాజుగారికి రోజు బెంగే ఇది ఎంత అద్భుతమైన కథలా కనపడుతుంది గాని శివపురాణంలో మానవుడికి ఒక గొప్ప చొరక వేసింది చాలా మంది చేసే పొరపాట్లివే 108 గాయత్రి జపం గుర్తుంటాడు ఓ 100 చేసిన తర్వాత సెల్ ఫోన్ రాగానే హలో అంటాడు ఈ మొత్తం 100 పోయినట్టేట ఒక నియమం పెట్టుకుంటే ఒక దీక్ష పెట్టుకుంటే దీక్ష అంటే దీక్షే 6 అంటే 6 ఇంటికి రావాలి 8 అంటే 8 ఇంటికి వెళ్ళాలి పురాణం అంటే పురాణమే ఏదైనా నశ్రేయో నియమం వినా అంటాడు శివుడు అంటే నియమం లేకపోతే శ్రేయస్సు లేదు సుమా ఇంత ఉపాసన చేసి చిట్టచివర కొంచెం అసహనం పట్టడం వల్ల ఏమైపోయింది దానికి మొత్తం వరం వికటించిపోయింది అన్నమాట అయితే ఇక్కడ తర్వాత కథ ఇంకా చాలా గొప్ప మలుపు ఉంది ఈ కుర్రాడికి 16 ఏళ్ళు వస్తున్నాయండి ఇంతలో నారద మహర్షి వచ్చాట ఆ నగరానికి రాజుగారు నమస్కారం చేసి మా అబ్బాయి అండి అన్నట ఏమయ్యా మీ అబ్బాయి అని సంతోషంగా చెప్పకుండా ఏడుస్తూ చెబుతున్నాడు వీడు మంచి బలంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు వీరుడు
చదువుకున్నాడంటే అదేనండి నా గంగ అని కథ చెప్పి శివుడి ఇచ్చిన వరం ప్రకారం 16 7 నిండగానే చచ్చిపోతాడండి ఇంకా బెంగగా ఉందన్నట నారదుడు తిన్నగా ఉంటాడా ఓ సిదేనా నీ బెంగ అందుకే నేను వచ్చానన్నట ఆ పక్కనే ఇంకో రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక రాజుగారికి ఒక కూతురు ఉంది ఆ అమ్మాయికి నారదుడు ఒకప్పుడు గౌరీ మంత్రం ఇచ్చట గౌరీదేవిని అమ్మవారిని పూజించిందిట అమ్మాయి ఆ అమ్మవారు స్వయంగా అమ్మాయికి ప్రత్యక్షమయ్యి అమ్మాయి నిండు 100 35 గా నువ్వు బతుకుదువు గాక అని దీవించిందిట ఆవిడ తీసుకొచ్చి ఈయన గంట కట్టాడు ఆయన నారద మహర్షి చేసిన పని అది అంచేత నిండు 100 35 గా బతికి ఆవిడ పట్టుకొచ్చి ఇవ్వగానే పెళ్లి చేయగానే ఈ కుర్రవాడికి ఇంకేముంది తర్వాత చాలా కథ అద్భుతమైన కథ తిరుగుతుంది అది ఈ అమ్మాయితో పెళ్ళైన కొద్ది రోజులకే 16 నిండిపోయాయి నిండిపోగానే అన్నమాట ప్రకారం శివుడిని కుర్రవాడిని చంపడం కోసం శివుడు స్వయంగా మెడలో ఉన్న వాసుకిని పంపాడు ఆ వాసుకి వచ్చి కాటువయ్యిపోయే సమయానికి అమ్మవారు వరం ఇచ్చిందిగా ఆవిడ కాపాడాలి ఇప్పుడు అందుకని ఆవిడ ఏం చేసింది భక్తురాలా నా శక్తి వల్ల నువ్వు ఆ పాముని పట్టుకోగలవు పట్టుకో ఇది ఒక కొండ ఇస్తున్నా నీ కొండలో కట్టి మూతి కట్టి తీసుకెళ్ళి పాతి పెట్టేయండి అలా పాతి పెట్టింది ఈ అమ్మాయికి కొంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళ కొండ మూతి తీసి మళ్ళీ పామును వదిలేరు చెట్ట చివరికి ఈ అమ్మాయి పతివ్రత కనుక ఆ పాముని మెడ పట్టుకుని పీకి పాకాన పెట్టి శివుణ్ణి కూడా మెప్పించి తన భర్తను బతికించుకుంది ఎందుకు చెబుతున్నానంటే బంగారం లాంటి పతివ్రత అయిన భార్య ఒక్కతి ఉంటే ఇదిగో భర్త అలా హాయిగా సుఖంగా బాగుంటాడట భార్య మధ్య మధ్యలో ఇంట్లో నోములు నోచి పూజలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా భర్తలు కూడా సుఖంగా సౌభాగ్యంగా ఉంటారు ఇందులో అర్జునుడు అందుకే ఇంత బాగా ఆచితూచి మాట్లాడుతున్నాడు 1000 కుండలతో అభిషేకం చేసి 1000వ కుండని పట్టుకొచ్చి పగలగొట్టేశాడే ఆనాడు మహారాజు గారు ఆ పరిస్థితి నాకు రాకూడదు 6 నెలలుగా ఉపాసన చేస్తున్నాను ఇవాళ కూడా మధ్యాహ్నం వేళ తప్పకుండా శివుడికి అభిషేకం చేయాలి ఆ సమయంలో ఈ కిరాతకుడు వచ్చాడు నన్ను పూజ చేయనివాడు ఏం చేయాలి ఇప్పుడు అందుకని ఆయన ఏం చేశాట నాయన కాస్త పూజ అయ్యాక కావాలంటే నీ ఉత్సాహం తీరుస్తాను యుద్ధం చేస్తాను వెళ్ళిరా అన్నట్ట నీ శివలింగార్చన అక్కడికి వెళ్తుంది శివలింగం అక్కడే ఉంటుంది ఇంతోటి నీ తపస్యం పాడవదలే యుద్ధం అయ్యాక కావాలంటే ప్రాయశ్చిత్తం చేసుకో అన్నట్ట శాస్త్రం ఉందిగా ప్రతిదానికి ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇవ్వాలి ఒకవేళ అర్ఘ్యం ఇవ్వడానికి వీడు పొద్దుట లేవకపోతే సమయానికి ప్రాయశ్చిత్తార్థం ఇంకొక అర్ఘ్యం ఇవ్వడమే 4వ వారం అన్నమాట అంచేత కాలాతీత ప్రాయశ్చిత్త ప్రాత సంధ్యార్ఘ్య ప్రదానం కరిష్యే అని ఒక మంత్రం ఉందన్నమాట కాలం అతీతం అవడం వల్ల దాటిపోవడం వల్ల ప్రాయశ్చిత్తంగా కాస్త అర్ఘ్యం ఇస్తున్నాను 4వసారి అలాగే శివుడికి నువ్వు కావాలంటే ఇంకో పువ్వు ఎక్కువ ఇచ్చుకో ఇంతలో ఏం కొంప ములిగిపోదలే దా యుద్ధానికి రా అన్నట్టు ఇక చిట్ట చివరికి రెచ్చిపోయాడు ఈయన మండిపోయింది జపమాల పక్కన పెట్టేశాడు గాండీవన్ తీశాడు విజృంభించాడు తీవ్రమైన బాణాలు విడిచిపెట్టాడు ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఏమన్నా సామాన్యుడా సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన ఆయన వేసే బాణాలకి అర్జునుడి బాణాలు పటాపటా ఎగిరిపోతున్నాయట అర్జునుడికి మతిపోయింది ఇదేమిటిది అసలు ఏ బాణం వేసినా వాడికి తగలడంలో వాడి బాణాలు మాత్రం సూటిగా నా మీదకి వచ్చేసి నా బాణాలు చీల్చి చెండాడేస్తున్నాయి ఇలా కాదనుకుని మంత్రాలు ఉచ్చరిస్తూ అస్త్రాలు వేయడం మొదలెట్టాడు మంత్రపూర్వకంగా విడిచిపెట్టే బాణాలేమో అస్త్రాలు మంత్రం లేని బాణాలు శస్త్రాలు గురువు గారైన ద్రోణాచార్యుడి ఇచ్చిన మంత్రాలు మర్చిపోయాట ఏ అస్త్రం గుర్తుకు రాదు శారద్వత సాక్షాత్ కృపాచార్యుడి ఇచ్చిన మంత్రాలు మర్చిపోయాడు భీష్ముడు చిన్నప్పుడు చెప్పినవి మర్చిపోయాడు గుప్తములైన మంత్రాలు బ్రహ్మశిరోనామకాస్త్రం వంటి అస్త్రాలు గుర్తుకు రావడంలా ఏమిటిది కాండక్షీణత నాకు కలిగిందా ఎప్పుడూ ఇందులో ఎన్ని బాణాలు వేసినా మళ్ళీ కొన్ని బాణాలు వస్తూనే ఉంటాయి అగ్నిహోత్రుడిచ్చాడు ఇది స్వయంగా ఇది సామాన్యమైనది కాదు అమ్ముల పొది ఈ గాండీవం గాండీవం అంటే పూర్వం బ్రహ్మదేవుడు కావాలని తన తపశ్శక్తితో ఆ ధనుస్సును సృష్టించాడు వాడేవో వాడేవో వాడల వాడల వెంట వాడేవో వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ
ोपार्जन सक्तः स्तावन्निज परिवारो रक्तः पश्चात् जीवति जर्जर गेहे वार्तां कोपिन पृच्छति गेहे। ई ओक शरीरम एप्पटिदाका अयिते डब्बुनि संपादिस्तू उंटुंदो यावद् वित्तोपार्जन सक्तः स्तावन्निज परिवारो रक्तः मन चुट्टुपक्कल मित्रुलु बंधुवुलु मिगता वाळ्ळंदरू वच्चि ओ बागुन्नावा एं चेस्तुन्नावु अदि इदि चाला गोप्पगा माट्लाडतारु मनल्नि चाला दग्गरिकि तीसुकुंटारु కానీ పశ్చాత్ జీవతి జర్జర దేహే ఈ శరీరము సంపాదించడానికి యోగ్యం కాకుండా పక్కన పడుకుంది అనుకుందాం కాసేపు అప్పుడు మనల్ని మాట్లాడించడానికి వచ్చే దిక్కు కూడా ఉండదు ఎందుకు మనమే చూస్తున్నాం మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వృద్ధాప్యంలో ఉండి వృద్ధులై ముసలివాళ్ళై మంచం మీద పడుకున్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఏం తాతయ్య బాగున్నావా అని ఒక నిమిషం మాట్లాడి ఎవడు ఆ ఇంట్లో శక్తితోటి ఉంటాడో ఎవడు తిరగ్గళ్ళో ఎవడు సంపాదిస్తున్నాడో వాడితోటి ఎక్కువ సమయం గడుపుతూ బయట తిరుగుతాం ఇది లోక విదితం కాబట్టి మనం మర్చిపోకుండా నిరంతరం భగవన్ నామం చేయాలి అందుకనే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణకరణే మనల్ని ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో ఏ విషయము కూడా మనకి మరణకాలం సమీపించినప్పుడు మన ఆఖరి తుది శ్వాస విడిచేనాడు ఏ యొక్క విషయము మనల్ని కాపాడలేదు ఇప్పుడు మనం భౌతికంగా చేసుకునే పనుల్లో కానీ ఒకటే ఒక్కటి మాత్రం మన వెంట ఉంటుంది ఆ తుదిశ్వాస సమయంలో కూడా ఇప్పుడు మనం చేసిన భగవన్ నామం కాబట్టి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఓ మూఢత్వంతో కూడుకున్న ఓ మతి మూఢత్వాన్ని నమ్ముకున్న ఓ మతి నువ్వు గోవిందుణ్ణి భజించు నువ్వు ఆ చైతన్యాన్ని ఆశ్రయించు అని శంకర భగవత్పాదుల వారు చాలా నిర్దుష్టంగా చక్కగా మానవాళ్ళని ఉద్ధరించడానికి చెప్పారు దాని తర్వాత ఇంకో మహత్తరమైన శ్లోకం
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే. మన శరీరం లోపల అంటే మనం ముక్కులో ఇంచి గాలి పీల్చుకుండేంత దాకా, యావత్ పవనో నివసతి దేహే ఈ శరీరంలో ఆ పవనం నిల్చోనున్నంత దాకా, తావత్ పృచ్ఛతి కుశలం గేహే మన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏం రామారావు, ఏం వెంకటరావు గారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు, మన యొక్క కుశల విషయాలన్నీ అడుగుతారు. కానీ గతవతి వాయో దేహాపాయే ఈ శరీరంలో ఇంచి గనక వాయువు వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు దాని పరిస్థితి ఏమిటి? మన చుట్టుపక్కల ఎవరో సంగతి పక్కన పెట్టండి, భార్య అంటే ఆరో ప్రాణం, బహిక్ ప్రాణము భర్తకి. అలాంటి భార్య, ఈ యొక్క మనిషి గురించి సమస్తము తెలిసిన భార్య, నిన్నటి దాకా నీ ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, నువ్వు చాలా గొప్పవాడివి, అది ఇది నీకోసమే నేనున్నాను అన్న భార్య కూడా ఈ శరీరము దగ్గరికి వచ్చి ఆ మరణావస్థలో పడుకోనున్న శరీరాన్ని చూడాలి, దాని దగ్గరికి వెళ్ళాలి అంటే భయపడుతుంది. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. మరి ఇలాంటి స్వభావం కలిగిన ఈ యొక్క ఒక చిన్న కర్రపుల్ల లాంటి శరీరం మరణించిన తరువాత కుక్కలు తింటానికి తప్ప దేనికి పనికిరాదు ఈ శరీరము. ఇలాంటి శరీరానికి కూడా చాలా గొప్ప స్థితి యావత్ ప్రపంచంలో కలిగించింది హిందూ ధర్మం మాత్రమే. ఎందుకయ్యా అంటే, మరణించిన శరీరాన్ని మంత్రాలతో యజ్ఞ సమిధ కింద మార్చి దాన్ని ఖననం చేసి దాన్ని కూడా పరమేశ్వరుడికి అర్పించే సంస్కృతి సాంప్రదాయము భారతీయులకి మాత్రమే ఉంది. అంతటి గొప్ప స్థితికి ఈ మరణించిన కట్టపుల్లకి కూడా ఇచ్చారు. కాబట్టి నిరంతరము మనం గోవిందుణ్ణి భజిద్దాం, గోవిందుణ్ణి స్మరిద్దాం. ఈ మూఢమైన బుద్ధికి ఆ యొక్క చైతన్య దృష్టిని మనం చూపిద్దాము. తర్వాత గోవిందుడే సర్వస్వం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మాయ ఎప్పుడూ ఆశ్రయించకుండా సదా పరమాత్ముడు మనం వెంట ఉండేట్టు చేద్దాము. దీనికే దాశరథి శతకంలో రామదాసు వారు చెప్తారు, అయ్యా నాకు కఫము వచ్చి కుత్తికలో పట్టుకున్నప్పుడు, మరణావస్థ వచ్చినప్పుడు, బంధువులందరూ చుట్టూ చేరినప్పుడు నేను నిన్ను తలవగలనో తలవలేనో, అందుకని ఆ రోజు కోసం ఇప్పుడే నీ నామస్మరణ చేస్తున్నాను అని దాశరథి వారు చెప్పడం జరిగింది. కాబట్టి దాశరథి కరుణాపయోనిధి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం నిరంతరం భగవన్నామం చేస్తూ ఉండాలి అని ఈ భజగోవింద శ్లోకాలు మనకి చెప్తూ ఉన్నాయి. ప్రపంచము అంతా మిథ్యాస్వరూపంతో కూడుకోనుంది. హరి ఓం తత్సత్. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామల్దలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశారమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశారమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశారమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుజానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి